ओपन చేసారా తెలుగు డే 6 మన చూడండి నాన్న డే 6 లో ఏముంది తెలుగు బతుకమ్మ పేరుద్దా ఇక్కడ ఒక గేమ్ ఉంది కదా ఇక్కడ కింద చూడండి కింది వాక్యాలు గేమ్ లో ఎక్కడ ఉన్నావో గుర్తుంచి గీత గీయండి ఇక్కడ ఉంది కదా నాన్న సిప్పు ఆకులు చిత్రంగా పరిచి ఎక్కడ ఉంది ఇక్కడ సిప్పు ఆకులు ఓ ఇక్కడ ఉంది చూడండి ఇలా దీని కింద గీత గీయాలి ఇంకోటి ఏముంది గౌరీ శంకరుని భక్తితో కొలువంగా ఇది ఎక్కడ ఉంది చూడండి ఇక్కడ ఇలా గీతలు గీయాలి కింద చూడండి నాన్న హిందీ పదాలు చదవండి గేయంలో ఎక్కడ ఉన్నావో గుర్తించండి ఆ పదాలకు సున్నా చుట్టండి उदाहरण चूँ फस्ट रंगु रंगु गेम इकड़ी इला रंगु चुट सुन्ना चुटी सैकंडी रेडवे फलम फलम एक्ड़ी गेम फलम चूँ वतको इकड़ी फलम इला इकड़ना अन्नी पदा गेम एक्ना गुर्ति सुन्ना चुटी अर्थम ना నెక్స్ట్ తిప్పండి పేజీ తిప్పండి ఇటువైపు ఏముంది పట్టికను చదవండి సరైన అక్షరాన్ని ఖాళీలలో రాయండి ఫస్ట్ ఇక్కడ బాక్స్ లో ఏమేం అక్షరాలు ఉన్నాయో చూడండి చూసారా కింద చూడండి ఏముంది హిందీ పదాలలో ఒక అక్షరం లేదు పై పట్టిక చూసి సరైన అక్షరాలు రాయండి ఉదాహరణకి ఇక్కడ ఏముందన్నా గటం గటం नेक्स्ट जना उदाहरण चूद घटी रेवी जना मरी घटना इकड़े लेटर वस्ती हाँ लेटर आटम इकड़ा इला दी सरपये अक्षरा खाली राय डे सेवन ओपन चेना डे सेवन ओपन चीन हेमश्री सिट्रापर् डे सेवन ओपन चेसरा इक चूडी किंदी पट्टिक सूचन अक्षर तो मोदल पदा रही उदाहरण की इकड़ेमचर ओ पा मा ता आ रा उदाहरण को ओ तो मोदल पदा ओ इच्छर अवना ओडा ओला इला पाकोड़ी पलका पनसा इला मातो मरका मसका नेनु इक्कड़ रेंडु रेंडु मात्रमे रास्तुन्ना मिगिलिन मीरे रायंडि ता पांडे पापना पाला इला रंगू रमा इला
ఇలా పదాలన్నీ తయారు చేసి బాక్సుల్లో రాయాలి ఒకటి గుర్తు పెట్టుకున్నానా ఇట్లా రా ఉంటే రాతో మొదలయ్యే పదాలు మాత్రమే రాయాలి ఇట్లా రాయద్దు రీ రాయద్దు రు రే ఇట్లా రాయకూడదు రాతో మొదలయ్యేవి అలాంటి పదాలే రాయాలి ఇక్కడ చూడండి వాక్యంలో ఉన్న బొమ్మలను చూడండి బొమ్మకు సరైన పదంతో వాక్యాన్ని రాయండి ఇక్కడ ఏముందన్న ఫస్ట్ది రాధ చేతిలో ఇక్కడ ఏమిచ్చారు దండ ఉంది దండకు బదులు మనం దండ అని రాయాలి ఇక్కడ దండ బొమ్మ ఉంది కానీ మనం బొమ్మకు బదులు ఏం రాయాలి దండ అని రాయాలి చూడండి ఒకటి ఉదాహరణకి రాధ చేతిలో దండ బొమ్మ ఇచ్చారు కదా మనం ఇక్కడ దాని బదులు ఏం రాయాలి మనం దండ ఇలా రాయాలి ఇక్కడ ఈ లైన్ లో రాయాలి రెండవది ఏమిచ్చారు పీట ముందు పలక ఉంది పలక బదులు పలక అని పాలక అని రాయాలి ఇక్కడ ఆమణి వేలికి ఉంగరం ఉంది మూడవది నాలుగవది రఘు దగ్గర తబలా ఉంది ఇక్కడ చూడండి నా పేజీ తిప్పండి ఇక్కడ ఏమిచ్చారు కింది పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ ఏమిచ్చారు ఉదాహరణకు ఈ కడవ రమ కడవ అలాగే మరికొన్ని పదాలు తయారు చేయాలి కదా ఏం చేస్తారు ఈ మంచం మడత మంచం ఈ పంట జనప పంట ఈ కంజర రమ కంజర అలా తయారు చేయాలి ఈ మంచం మడత మంచం ఈ పంట జనప పంట ఈ కంజర రమ కంజర అట్లా పదాలు తయారు చేసి ఇందులో రాయండి ఉదాహరణకు నేను ఒకటి రాసి ఇక్కడ చూపిస్తాను ఈ పంట జనప పంట ఈ కంజర అలా అలా నాలుగు వాక్యాలు రాయండి వర్ణమాల ఇక్కడ ఇంకో చూడండి అన్న ఇది చూడండి వర్ణమాల ఆధారంగా ఇట్లాంటి మరికొన్ని పదాలు మీరు రాయండి ఇక్కడ ఏమిచ్చారు ఫస్ట్ తలతల కంత లకలక జలజ బంజర గతం ఆగం బంక ఉరగం నకనక కేవలం వర్ణమాలలో ఉండే ఆలు ఇంకా ఆ నుంచి రావాలి అందులో ఉన్న పదాలతోనే కొన్ని పదాలు రాయాలి ఇక్కడ ఈ బాక్స్లలో ఉదాహరణకు కొన్ని పదాలు చూద్దాం మనం ఇక్కడ ఏమని అడిగారు వర్ణమాలతో స్టార్ట్ అయ్యే పదాలే రాయాలి ఇలా రాయకూడదు ఇట్లాంటి పదాలు ఇది కీనా కీ కదా కే కదా ఇట్లాంటి కదా కేవలం వర్ణమాలలోని అక్షరాలతో మాత్రమే తయారయ్యే పదాలు రాయాలి వాటికి ఎటువంటి వస్తులు దీర్ఘాలు ఉండకూడదు ఇలా ఇందులో ఉన్న పదాలకి ఎటువంటి వస్తులు దీర్ఘాలు లేవు ఉదాహరణకు జడ దీనికి ఎటువంటి వస్తు దీర్ఘం లేదు ఇట్లాంటి పదాలు ఇంకొకటి మరక అమల వర్ణమాలతో స్టార్ట్ అయ్యే పదాలు ఆను ఆగావచ్చు కాగావచ్చు ఏవైనా అందులో ఉన్న పదాలతోనే రాయాలి కడవ చాలా వస్తాయి పలక రెండు అక్షరాలు మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు ఏ పదాలైనా రాయొచ్చు ఇలా తయారు చేసి ఈ బాక్స్లలో రాయండి డే ఎయిట్ చూడండి అన్న డే ఎయిట్ ఇక్కడ ఇవ్వబడిన బొమ్మ ఆధారంగా బొమ్మ గీసి రంగులు వేయండి బతుకమ్మ బొమ్మ ఇచ్చారు ఇక్కడ మీరు కూడా బతుకమ్మ డ్రా చేసి ఈ బొమ్మకి మరొక బొమ్మకి రంగులు వేయండి
మీ పుస్తకంలో పేజ్ నంబర్ 13 ఓపెన్ చేయండి అన్న పేజ్ నంబర్ 13 పేజీ నంబర్ 13 వినాయక చవితి పాఠంలోని 3వ బిట్ మనం సెకండ్ బిట్ నేర్చుకున్నాం కదా నాన్న ప్రశ్నలకు జవాబులు రాసుకున్నాం కదా 3వ బిట్ చూడండి ఏముంది 3వ బిట్ సారీ 3వ బిట్ ఈ క్రింది ఈ క్రింది మానికి బహువచనాలు రాయండి బహు उदाहरण के बालिक बालिकलु पंडुगा दी बहुवचन पंडुगलु अन्नी पदाल की लू चेर्ची रायाली पंडुगलु पुस्तक रायंडी पंडुगलु रोजु बहुवचन रोजुलु मूडवी हिंदू 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 को बहुवचन हिंदू पुस्तक रही मोदी पंडग पंडगलु रोजु रोजुलु हिंदू हिंदू वंटल चलतू रही
నంబర్ 14 ఓపెన్ చేయండి అన్న పేజ్ నంబర్ 14 పేజ్ నంబర్ 14 ఓపెన్ చేయండి అన్న ఆరవ పాఠం ఏముంది ఆరవ పాఠం మనకి ఇక్కడ పక్షాలు తిదులు నెలలు पक्षालु पक्षाले मरी एन मरी एन उठा पक्ष पलखे अवना मरी पक्ष रेट सारी ना पक्ष रेटाई तुटाई पलखे ने पन्े पक्ष रे मोदी पौड्यमी द्वितीय तदीय
సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య ఏంటివి ఇవన్నీ తిథులు ఇవన్నీ మనకి నెలలో రెండు సార్లు వస్తాయి మనం ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళాలన్నా శుభకార్యాలు చేయాలన్నా ఈ రోజు ఏంటిదని అనుకుంటాం కదా నాన్న అష్టమి నవమి అయితే చేసుకోం కదా శుభకార్యాలు ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే అష్టమి నవమి రోజులు ఈ రోజు మంచి ఉందా అని అడుగుతారు చూడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు అట్లాంటప్పుడు మనం చేసుకోం కదా ఏ రోజు చేసుకుంటాం అని అడుగుతాం కదా పంచమి తదియ త్రయోదశి దశమి ఏకాదశి ద్వాదశి ఇవన్నీ మంచి రోజులు ఈ రోజులలో మనం చేసుకుంటాం శుభకార్యాలు అవునా మరొకసారి చూడండి అన్న పక్షాలు రెండు ఏంటివేంటివి శుక్లపక్ష కృష్ణపక్షం నెలకి ముప్పై రోజులు ఈ రెండు పక్షాలు రెండు పదిహేను రోజులకు ఒకటి పదిహేను రోజులకు ఒకటి ఉంటాయి రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షం పదిహేను రోజులు కృష్ణపక్షం పదిహేను రోజులు తిథులన్నీ పదిహేను ఏంటివేంటివి పౌర్ణమి విజయ సదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య మరి నెలలు నెల అంటే నెలకి ఎన్ని రోజులు ముప్పై రోజులు నెలకి ఎన్ని రోజులు ముప్పై రోజులు నెలలు ఇప్పుడు మనకి ఏమేమి నెలలు ఉన్నాయి ఇంగ్లీష్ నెలలు అయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇవి ఇంగ్లీష్ నెలలు ఎన్ని ఉంటాయి పన్నెండు నెలకి ఎన్ని రోజులు ముప్పై రోజులు పక్షాలు రెండు నెలకు ముప్పై రోజులు కదా పదిహేను రోజులకు ఒక పక్షం ఉంటుంది కృష్ణపక్షం శుక్లపక్షం మరి ఇంగ్లీష్ నెలలు ఇవి జనవరి ఫిబ్రవరి మార్చి అవి మరి తెలుగు నెలలు ఏంటి తెలుగు నెలలు వేరే ఉంటాయి కదా జనవరి ఇంగ్లీష్ జనవరి మార్చి అనేవి ఇంగ్లీష్ నెలలు మరి తెలుగు నెలలు ఏంటివో చూద్దామా పన్నెండు ఉంటాయి కదా నెలలు మొదటిది ఏంటి తెలుగు నెలలు చైత్రం చైత్రం రెండవది వైశాఖం వైశాఖం మూడో నెల ఏంటి జ్యేష్టం జ్యేష్టం నాలుగో నెల ఏంటి ఆషాఢం ఐదో నెల శ్రావణం ఆరో ఏంటి భాద్రపదం ఏడవది
రేపటి క్లాస్ లో ఈ పాఠం గురించి ఇంకా నేర్చుకుందాం ఓకేనా థాంక్యూ